అంటే సార్, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇన్ని రోజులు మీరు అన్నట్టు వాక్కు స్వాతంత్రం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు, మాట్లాడతారు అని చెప్పేసి అన్నారు. సో అందుకే వీళ్ళు లైన్ క్రాస్ కాకుండా సీనియర్ నాయకులు మాట్లాడుతున్నారు. ఎస్, సమ్ టైమ్స్ మనం క్రాస్ అయ్యిండ్రు అని అనుకుంటా ఉండి ఉంటారు. సో ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను భావిస్తున్నాను. సో మా వాళ్ళందరూ కూడా ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్ల తర్వాత అక్కడ ఏ విధంగా అయితే పార్టీ ఒక తాటి పైకి వచ్చి ఏ విధంగా అయితే ఒకే గోలు ఒకే మార్గం ద్వారా ప్రయాణించారో, అదేవిధంగా ఇప్పుడు వచ్చిన ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో, జనరల్ సెక్రటరీ కానీ సెక్రటరీ కానీ, బ్యాలెన్స్డ్గా అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి అందరినీ గెలుద్దాం పదండి, మనం ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం పదండి అనే కాన్సెప్ట్ తీసుకురావడంతో అందరూ ఒక తాటిపైకి చాలా ఫాస్ట్గా వస్తున్నారు, ఇంకా ఫాస్ట్గా వస్తారని నేను భావిస్తున్నాను. తప్పకుండా ఎవరు అమ్ముడువరు, ఎవరు కొట్లాడరు, అందరు కలిసి పనిచేస్తారు, ఈ గడిల పాలన అంతా చేస్తారు. సో చేరికల విషయానికి వస్తే సార్, చాలామంది జూన్లో చేరతారు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది వార్త అనేది. సో ఎవరెవరు చేరబోవచ్చు అంటే, ఇక్కడ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం జూపెల్లి, పొంగులేటి, రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ కాంగ్రెస్లో చేరతారని చెప్పేసి వార్త వినిపిస్తుంది. ఒకవేళ వీళ్ళు చేరితే కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పాజిటివ్ ఉంటుంది, ఎలాంటి లాభం ఉంటుంది? ఏది ఏమైనా ఇప్పుడు గోలల్లా గడిల పాలను అంతమందించడం, ప్రజాస్వామ్యాన్ని రక్షించటం, ప్రజాస్వామ్యం ప్రకారం ఈ గవర్నమెంట్ నడిచేటట్టుగా చేయటం, దానికి ఆ విధంగా ఆలోచిస్తున్న వాళ్ళందరూ ఒక తాటిపైకి వస్తేనే ఇది వీలు పడుతుంది అనేది అందరూ ఆలోచిస్తున్నారు. కనుక మేము కూడా ఆలోచిస్తున్నాం, అది విధి విధానాల ఖరారు ప్రకారం పోతే బాగుంటుందని, మళ్ళీ కొత్తోళ్ళు పాదళ్ళు అని మళ్ళీ డిఫరెన్సెస్ రాకుండా ఉండే విధంగా మనం తయారు చేసుకొని ఒకవేళ కలిసి పనిచేయాలనుకుంటే ఏ విధి విధానాల ప్రకారం మనం నడుచుకుందాం, గోలేంది మీ రోల్ ఏంది అనేది ఒక క్లారిటీ వచ్చినాక కలిస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. కలిస్తే తప్పకుండా కాంగ్రెస్కు లాభం అవుతుందని కూడా నేను భావిస్తున్నాను. ఓకే సార్, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, చేరికల విషయానికి వస్తే రేవంత్ రెడ్డి చాలా తగ్గి మాట్లాడుతున్నారు, అందుకే చాలా మంది సొంత డ్యూటీకి చేరుతున్నారు అనే మాట వినిపిస్తుంది, దానికి మీరేమంటారు? అవును, నిజంగానే నేను నాది నావాడు అనేది అది సరి అయిన విధానం కాదని నేను నిరసన తెలియజేసిన రోజు కూడా నేను అన్నాను. నాలాంటి వాడికి ఇప్పుడు కాంగ్రెస్లో స్థానం లేదు అని నేను చెప్పాను. కారణం ఏంటంటే నేను నావాడే ఉండాలి అనేది ఎవరు మాట్లాడినా తప్పే. సో ఇప్పుడు అందరూ సవరించుకుంటారని నేను భావిస్తున్నాను. అధిష్టాన వర్గం కూడా సవరణకు అందరినీ కరెక్టివ్ యాక్షన్స్ని మూవ్ చేస్తుంది కనుక. సో ఇప్పుడు అందరూ కలిసి పనిచేసే ఆస్కారం.